కన్న తల్లిదండ్రులను కన్న అన్నదమ్ములను రక్త సంబంధికులను పోగొట్టుకుంటున్నారు దీన్ని మార్చాలి ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో ఒక నూతన వెలుగులు నింపాలి ఒక నూతన మార్గంలో నడిపించాలనేటువంటి ఒకే ఒక ముఖ్య లక్ష్యంతో మేము పాటుపడడం జరిగింది అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే బ్రహ్మారెడ్డి గారు మాచార నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకోక ముందే ఇక్కడ జరిగినటువంటి ఘటనలు ఒక్కొక్కటి చెప్పుకుంటే ఆనాడు కనీసం ఈ ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఈ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి సమయంలో ఈ ఆ పిన్నెల్లి బ్రదర్స్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద మేము చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు పిన్నెల్లి వెంకటరామారెడ్డి గారు కావచ్చు ఈ గొంతులను మూగబోయేలా చేయాలి ప్రజల పక్షాన ప్రజల గళమై ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులను ఎలాగైనా నిలవరించాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య లక్ష్యంతో మాపై తప్పుడు కేసులను బనాయించడం మా కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం సాక్షాత్తు ప్రాణాలకు భరోసా కల్పించి ప్రజల రక్షణ కోసం పాటుపడవలసినటువంటి రక్షక భటులే భక్షక భటులై ఈ ప్రజలను వేధించి హింసించి వాళ్ళను హింసిస్తున్నటువంటి ఆ తీరు ఏదైతే ఉందో అసలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత పోకడలతో నియంత పాలనలో ఉన్నామా అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మాచర్ల ప్రజలు అనుభవించినటువంటి బాధలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే అసలు అవి కన కనబడనవి వినబడనవి వాటిని మనం తెలుసుకుంటే ఆర్తనాదాలు కావచ్చు అక్కడ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా చాలా బాధలతో కూడినటువంటి అంశాలు ఇలాంటి తరుణంలోనే వీళ్ళ మీద నేను పోరాటం చేస్తున్నటువంటి సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలానే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు సాక్షాత్తు సంక్రాంతి పండగ నాడు నేను ఇంటికి వెళితే నన్ను చంపాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో కుట్రకోణంతో నా మీద దాడిని చేసి ఆ దాడిని పోలీసులు ఒక బాధితుడిని రక్షించి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నన్నే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేసి నా మీదే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు మారుమూల అడవుల్లోకి తీసుకువెళ్ళేసి అరవై మంది నుంచి డెబ్బై మంది వైట్ కాలర్ రౌడీలకు నన్ను అప్పచెప్పాలని చూస్తే ఆ రోజు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు ఎరపతి శ్రీనివాసరావు గారు కావచ్చు అలానే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ సంబంధించినటువంటి నాయకులందరూ భరోసాగా నిలబడి వెంకటేశ్వర్లో నాయక్కి చిన్న హాని జరిగినా చిన్న ఇబ్బంది జరిగినా మీ ఉద్యోగాలే కాదు జీవితాంతం మీరు కటకటాల పాలవుతారని ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో నిజంగా అది గర్వించదగ్గ అంశం ఈరోజు సామాన్య ప్రజలకు పార్టీ కులాలకు జాతులకు మతాలకు అతీతంగా ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరుడికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉందంటే నిజంగా పిన్నెల్లి బ్రదర్స్ ఏంటి మీకు కూడా చాలా మీ పైన కూడా దాడులు చేసినట్టుగా తెలుస్తుంది మిమ్మల్ని కూడా ఫారెస్ట్ కు తీసుకెళ్లి కొట్టారు గత నుంచి కూడా సో దాని గురించి ఏంటి చెప్తున్నారు నిజంగా ఇప్పుడు మాణిక్యం గారు చెప్పినట్లు హాస్యాస్పదము మరి అనాలోచితమైనటువంటి ఆలోచన లేకపోతే వీళ్ళు చదువుకోలేదు కాబట్టి అనాలోచితమైనటువంటి వ్యక్తులు అర్థం కానటువంటి పరిస్థితి ఒక వ్యక్తి నీకు ఎదురుగా నిలబడి నేను ప్రశ్నించి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాల మీద నేను నిలదీస్తున్నప్పుడు వాటిని ఇవి అబద్ధాలు నిజాలు కాదని నువ్వు నిరూపించుకో లేకపోతే ఆ మనిషిని ప్రేమతో దగ్గర చేసుకుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయి ఈరోజు స్వతంత్ర భారతంలో ఈరోజు పల్నాడు పౌరుషం పల్నాడు పౌరుషం అంటున్నావు కదా మేము అదే పల్నాడులో పుట్టాం కదా మాలో ప్రవహిస్తుంది కూడా అదే పలనాటి రక్తం కదా నీకెంత పౌరుషం ఉందో దానికి రెండింతలు మాకు కూడా ఉంది కదా నువ్వు మమ్మల్ని ప్రేమతో స్వీకరించి ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ఆలోచిస్తారు కానీ ప్రజలను హింసించి వేధించి నువ్వు నా బానిసగా పడి ఉండాలంటే ఉన్నత విధే చదువుకొని ఈరోజు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకులపై పోరాటాన్ని చేసి రోజు స్వాతంత్రం తెచ్చుకుంది మీలాంటి అనాలోచితమైన వ్యక్తులు వేలుముద్ర వ్యక్తుల దగ్గర బానిసలుగా బ్రతకడం కోసమా కాదు కదా అలా వీళ్ళ యొక్క అరాచకాలు ఒకటి రెండు కాదండి గడిచిన ముప్పై సంవత్సరాల్లో మాచల ప్రజలు అనుభవించినటువంటి దుర్భేద్యమైనటువంటి జీవితం ఒక చెంబల్లోయ చంబల్లోయ అయినా ఎక్కడో ఒకటి రెండు ఘటనలే కానీ ఆ చెంబల్లోయని మించినటువంటి ఘటనలు మాచల్లో పునరావృతం అయ్యాయి కనీసం మనుషులను చంపి వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెడితే వాళ్ళ కుటుంబ సభ్యులకు బూడిద దొరకనటువంటి పరిస్థితులు ఈ పల్నాడు పల్నాడు జిల్లాలోని మాచ్చల్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలు ప్రతి వ్యక్తిని కూడా ఇప్పటికి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిల్లల్లి వెంకట్రామరెడ్డి గారు చెప్తా ఉన్నారంట నా అంశానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ పూర్తయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానని చంపుతాడంట వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా నన్ను చంపుతాడంట వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బహిర్గతంగానే చంద్రయ్య గారిని ఎలా చంపారో అలా చంపుతాడంట వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే కిరాయి మూకలను వారి కిరాయి